పేద మధ్య తరగతి ప్రజలకు నష్టం కలిగించే జీవో నెంబర్ 131 ని వెంటనే రద్దు చేయాలని సంగారెడ్డి జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మాణిక్యం ఈ సందర్భంగా మాట్లాడారు. లేఅవుట్ల క్రమ బద్దీకరణ పేరుతో తెలంగాణ ప్రభుత్వం 131 జీవోను తెచ్చిందని, ఇది పేద మధ్య తరగతి ప్రజలకు నష్టం కలిగిస్తుందని ఆయన ఆరోపించారు. ఫీజుల్ని పెంచి ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బందులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ఖజానాను భర్తీ చేసుకోవడం కోసం మధ్యతరగతి ప్రజల మీద, ఈరోజు ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు రెగ్యులరైజర్ అనే పేరుతో ఈరోజు ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టి ఈరోజు డైరెక్ట్గా ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళ మీద భారాలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రకటించినటువంటి స్కీమ్ ప్రకారం ప్లాట్కి ఎంత అయితే ఈరోజు కొనుగోలు చేసిరో ఇవాళ డైరెక్ట్గా ఎల్ఆర్ఎస్ కూడా అంతే కట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంటే కొనుగోలు చేసినటువంటి ఈరోజు ప్లాట్ ఓనర్లకు ఈరోజు పెద్ద ఎల్ఆర్ఎస్ ద్వారా పెద్ద ఎత్తున నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అట్లనే ఈరోజు భారం పడేటటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కు కరోనా ఇబ్బందులతోని ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరుతోని పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేటటువంటిది ఈరోజు పూర్తిగా మధ్యతరగతి ఈరోజు ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది. ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేసిరో వాళ్ళందరికీ కూడా వ్యతిరేకమైనటువంటిది. ఇది వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో లేదంటే ప్రజలందరినీ సమీకరించి తప్పకుండా ఎక్కడెక్కడైతే ప్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలను సమీకరించి ఎల్ఆర్ఎస్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.